పాఠ్య పుస్తకాలు మరి వాటిని మనం ప్రాథమిక దశలో ఏ పద్ధతిలో బోధించాలంటే కృత్యాధార పద్ధతిలో బోధించాలంట ఏ పద్ధతిలో బోధించాలా కృత్యాధార పద్ధతి దీన్ని ఏమంటారంటే సింపుల్ గా చేయడం ద్వారా అభ్యసనం చేయడం ద్వారా అభ్యసనం అని కూడా అంటారండి చేయడం ద్వారా అభ్యసనము దీనిని కార్యకలాపాల పద్ధతి అని కూడా అంటారండి కార్యకలాపాల పద్ధతి ఇలా కృత్య పద్ధతి అని కూడా అంటారండి కృత్య పద్ధతి అంటే ఒక విద్యార్థి స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రత్యక్షంగా తాను కూడా పాల్గొని అక్కడ పొందినటువంటి అనుభవాల ద్వారా అక్కడ పొంది చేసిన కార్యక్రమాల ద్వారా చేసిన కృత్యాల ద్వారా ఒక రకమైన అనుభవాన్ని పొంది నేర్చుకునేదాన్ని కృత్యాధార పద్ధతి అంటారండి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థి వాటిలో స్వేచ్ఛగా పాల్గొని కొన్ని కార్యక్రమాలు పనులు కొన్ని కృత్యాలు చేయడం ద్వారా అనుభవాన్ని పొందేటువంటి కార్యక్రమాన్ని మనం కృత్యాధార పద్ధతి దీన్ని అనుభవం ద్వారా అభ్యసనం అని కూడా చెప్పొచ్చు చేయడం ద్వారా అభ్యసనము కార్యకలాపాల పద్ధతి కృత్య పద్ధతి అని కూడా అంటారండి ఈ కృత్యాధార పద్ధతిని ప్రతిపాదించినటువంటి కమిటీ ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ ఈ ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ మనం పాఠశాలల ప్రాథమిక దశలో అంతా కూడా మనము కృత్యాల ద్వారానే బోధించాలి ప్రాథమిక దశలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మనం కృత్యాల ద్వారానే బోధించాలా అని చెప్పి ఈ యొక్క ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ చెప్పడము జరిగింది ఆ తర్వాత 1986 జాతీయ విద్యా విధానం కూడా కృత్యాధార పద్ధతిలోనే బోధన చేయాలా అని చెప్పాడు అదేవిధంగా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ లో గాంధీ బేసిక్ విద్యా విధానంలో కూడా ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క ప్రాథమిక దశలో కృత్యాధార పద్ధతిలోనే బోధించాలా ఆయన బేసిక్ ఎడ్యుకేషన్ కూడా కృత్యాల ద్వారానే బోధించాడు అంటే ప్రాతిపదిక విద్యను కూడా గాంధీ గారు ఏం చేశారంటే కృత్యాల ద్వారానే బోధించడము జరిగింది అదే ఎన్సిఎఫ్ ఈ ఎన్సిఎఫ్ 2005 అదేవిధంగా ఆర్టీ 2009 ఈ భాషా ఆధార పత్రం 2011 ఏపీఎస్సీఎఫ్ 2011 ఇవన్నీ కూడా ఏమని చెప్పాయంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కృత్యాధార పద్ధతిలోనే బోధించాలా అని చెప్పింది ఈ కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిగా ప్రస్తావించినటువంటి కమిటీ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ ఈ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ ఏం చెప్పిందంటే మనం పిల్లలకి కృత్యాల ద్వారానే మనం పాఠాన్ని బోధించాలా ఎందుకంటే ఆ కృత్యాలు వాళ్ళు పాల్గొని చేయడం ద్వారా అనుభవం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు ఈ కృత్యాలు ప్రధానంగా 3 రకాలండి కృత్యాలు వాటిని మొట్టమొదటిది వ్యక్తిగత కృత్యాలు రెండు వచ్చి జట్టు కృత్యాలు మూడు వచ్చి సామూహిక కృత్యాలు ఇలా కృత్యాలు 3 రకాలుగా నిర్వహించవచ్చండి అంటే ఒకటి వచ్చి వ్యక్తిగత కృత్యం ఒక్కొక్కరికే ఇచ్చేటువంటి పనులు ఇంటి పని ఒకరికే ఇస్తాం అదేవిధంగా ప్రాజెక్ట్ పని కూడా ఏం చేస్తాము వ్యక్తిగతంగా కానీ లేదా ఇంటి పనిగా కానీ మనము ఇవ్వడం జరుగుతుంది ఈ జట్టు కృత్యం జట్టులో 4 లేదా 5 మందిని మించకూడదు కొన్ని పనులు ఏం చేయాలంటే జట్టుగానే చేయాల తర్వాత సామూహిక కృత్యాలు అంటే పూర్తి తరగతి కృత్యము అని కూడా అంటారు సామూహిక కృత్యం అంటే తరగతి మొత్తం కూడా పూర్తి తరగతి కృత్యం ఈ పూర్తి తరగతి అంతా కూడా పాల్గొనేటువంటి దాన్ని మనం పూర్తి తరగతి కృత్యము అంటారండి దీన్ని మనము దీన్ని ఏమంటారంటే ఎపెప్ అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము అంటారండి ఈ ఎపెప్ సూత్రాలు అనేటువంటివి మనం తప్పనిసరిగా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి ఈ ఎపెప్ సూత్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము అనేటువంటి సూత్రాన్ని వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఉపాధ్యాయులే స్వయంగా అభ్యసన కృత్యాలను చేయడం ముందుగా ఉపాధ్యాయుడు చేయాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎవరు చేయాలా టీచర్ చేయాలి ఆ తర్వాత క్రియలు
అన్వేషణ క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా విద్యార్థుల్లో అభ్యసనాన్ని పెంపొందించడం క్రియలు కొన్ని పనులు చేయించడం అన్వేషణ కొన్ని వేటకమని చెప్పడం ఆ తర్వాత కొన్ని ప్రయోగాలు చేయించడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసనాన్ని ప్రోత్సహించాలి మూడు వైయక్తిక జట్టు పూర్తి తరగతి పనిని అభివృద్ధి చేయాలా పూర్తి తరగతి పనిని మనం కల్పించాలి అని చెప్పి ఇప్పుడే చెప్పాను కృత్యాలు మూడు రకాలు ఒకటి వ్యక్తిగత కృత్యాలు జట్టు కృత్యాలు పూర్తి తరగతి కృత్యాలు అంటే విద్యార్థులకి వైయక్తికము జట్టు పూర్తి తరగతి కృత్యాలను మనము తప్పనిసరిగా కల్పించాలి నెక్స్ట్ నాలుగు వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని అభ్యసన కృత్యాలు కల్పించాలి కొంతమందికి అభిరుచుల్లో ముందుంటారు కొంతమంది వైఖరిలో ముందుంటారు ఇప్పుడు కొంతమందికి ఈ యొక్క వ్యక్తిగత భేదాలు అంటే కొంతమంది సృజనాత్మకతలో ముందుంటారు కొంతమంది ప్రజ్ఞలో ముందుంటారు ఈ వ్యక్తిగత భేదాలను బట్టి మనం కృత్యాలు ఇవ్వాలా ఒకడు మూడు నాలుగు సార్లు చదివిన అర్థం కాదు కొంతమంది ఏకసంతా గ్రాహులు ఉంటారు కాబట్టి వారి వారి స్థాయికి తగ్గట్టు మనం కృత్యాలను ఇవ్వాలని చెప్పేటువంటి సూత్రం నాలుగవ సూత్రము నెక్స్ట్ ఐదు స్థానిక వనరులను సమర్థవంతంగా స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించడం స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించడం అంటే ఈ కృత్యాలు నిర్వహించడం కోసం మన స్థానికంగా దొరికేటువంటి కృత్యాలను మనము సమర్థవంతంగా నిర్వహించాలి ఆ తర్వాత చిట్ట చివరగా పిల్లలు చేసుకొచ్చినటువంటి కృత్యాలను తరగతి గదిలో ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన వాతావరణాన్ని పెంపొందించడం ఈ ఆరు సూత్రాల్ని ఎపెక్ సూత్రాలు అంటారండి మనం ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి వారు ఎపెక్ మొదటి సూత్రం ఏంటి రెండో సూత్రం ఏంటి లేదా వైయక్తిక భేదాలు అనేది ఎపెక్ ఎన్నో సూత్రము అంటే కృత్యాధార పద్ధతిలో ఈ వీటిని ఎపెక్ సూత్రాలు అంటారు ఈ ఎపెక్ సూత్రాలని మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఉపాధ్యాయులే స్వయంగా అభ్యసన కృత్యాలు చేయడం ముందుగా ఉపాధ్యాయుడు చేయాలా ఆ తర్వాత విద్యార్థుల్లో యొక్క క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా వాళ్ళకి అభ్యసనానికి అవకాశం కల్పించడం ఆ కృత్యాలు కూడా ఎలా కల్పించాలా వ్యక్తిగత కృత్యాలు జట్టు కృత్యాలు పూర్తి తరగతి కృత్యాలు నేర్పించాలి అవి కూడా ఎలా ఇవ్వాలా వాళ్ళ ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు అభిరుచులు వైఖరులు వాటి ఆలోచనలు అన్ని దృష్టిలో పెట్టుకొని వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకి కృత్యాలు ఇవ్వాలా ఆ కృత్యాలు సమర్థవంతంగా చేసుకోవడానికి స్థానికంగా ఉండేటువంటి వనరులను వినియోగించుకోమని చెప్పాలా పిల్లలు చేసుకొచ్చినటువంటి కృత్యాలు మనం ఇంతకుముందు చెప్పాం బాలల మేళ పాఠశాల మేళ అని పిల్లలు చేసుకొచ్చినటువంటి కృత్యాలను ప్రదర్శన కొంచి తరగతి గదిలో అంటించడం ద్వారా అయ్యో నేను చేసుకొచ్చిన సార్ ఇక్కడ అంటించాడు అని చెప్పి రేపు అతనికి తర్వాత అభ్యసనం చేయడానికి ముందుకు వస్తాడు ఆ తర్వాత ఈ యొక్క కృత్యాధార బోధన క్రమము మనం కృత్యాధార గత అధ్యాయం టెట్ లో ఇచ్చారు ఏమిటంటే కృత్యాధార బోధన క్రమం వరుస క్రమం చెప్పండి అని ఎలా ఇచ్చాడో కూడా చెప్తాను చూడండి దీనిపైన అడిగారు ముందుగా ఏం చేయాలంటే పాఠాన్ని క్షుణ్ణంగా చదవాలండి పాఠాన్ని ఏం చేయాలంటే క్షుణ్ణంగా చదవాలి ఇది మొట్టమొదటి సూత్రం పాఠాన్ని బాగా క్షుణ్ణంగా చదవాలి క్షుణ్ణంగా చదివిన తర్వాత ఏం చేయాలంటే ముఖ్యాంశాలు రాసుకోవాల ఆ ముఖ్యాంశాలకి కృత్యాలను తయారు చేసుకోవాలి ఒక్కొక్క ముఖ్యాంశాన్ని బోధించడానికి ఒక్కొక్క కృత్యాన్ని తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే దానికి బోధనోపకరణాలు తయారు చేయాలి దానికి ఏం తయారు చేసుకోవాలండి టీఎల్ఎం తయారు చేయాలి టీఎల్ఎం తయారు చేసిన తర్వాత ఏం చేయాలంటే తరగతి గదిలో కృత్యాలు నిర్వహించాలి కృత్యాలు నిర్వహించాలా పరిశోధించాలా పరిశీలించాలా అవన్నీ చేయాలి కృత్య నిర్వహణ అలా గుర్తుపెట్టుకోండి మరి అనుకున్నది సక్సెస్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి చివరగా ఏం చేస్తాము మూల్యాంకనం చేస్తాం ఫలితాలను విశ్లేషించడము మూల్యాంకనం చేయడము అవన్నీ కూడా ఐదు నెక్స్ట్ చిట్ట చివరగా వచ్చిన ఫలితాలను బట్టి తదుపరి ఏం చర్యలు తీసుకోవాలా తర్వాత అభివృద్ధికి అంటే పాఠశాలకు ఉంది కదా కృత్యం తర్వాత ఆకర్షణీయమైన వాతావరణం అని ఆ తదుపరి వాతావరణ ఆకర్షణీయమైనటువంటి
వాతావరణాన్ని ఎలా తయారు చేయాలా అనేటువంటిది ఇక్కడ అడుగుతారు. ఈ ఆరింటిని కూడా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలా, ముందు పాఠాన్ని క్షుణ్ణంగా చదవాలా, ముఖ్యాంశాలు రాసుకోవాలా, రాసుకొని ఒక్కొక్క ముఖ్యాంశాన్ని ఎలా బోధించాలో ఒక కృత్యం తయారు చేసుకోవాలా, ఒక్కొక్క కృత్యానికి ఏ ఏ బోధనోపకరణాలు కావాలో రెడీ చేసుకోవాలా, అన్నీ రెడీ చేసుకున్నాక క్లాస్ రూమ్లో టీచింగ్ చేయాలా, కృత్యాలు వ్యక్తిగతంగా జట్టుగా చేయాలా, ఆ తర్వాత అనుకున్నది సాధించామా లేదా అని చెప్పి మూల్యాంకనం చేస్తాం, వచ్చిన ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. దీన్ని ఎలా ఇచ్చారంటే కృత్యాధార బోధనా క్రమము అని ఇచ్చాడు. కింద ఆప్షన్స్ ఒక పేజీ అంతా ఒక క్వశ్చనే ఇచ్చాడు. ఎందుకంటే నాలుగు ఆప్షన్లు ఏం చేశారంటే మొదటి ఆప్షను వాతావరణము చిన్న డాష్ ఇచ్చాడు, మూల్యాంకనము, కృత్యాలు, బోధనోపకరణం ఇలా ఇచ్చాడు. మనం కాబట్టి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. మన కరెక్ట్ ఆర్డర్ ఏంటి, ముందు పాఠాన్ని క్షుణ్ణంగా చదవాల, చదివిన తర్వాత ఏం చేయాలా, ఆ ముఖ్యాంశాలను గుర్తించి ఇంపార్టెంట్ పాయింట్స్ ని వాటి కృత్యాలు తయారు చేసుకోవాలా, వాటిని తయారు చేసిన తర్వాత ఏం చేయాలి, ఈ యొక్క బోధనోపకరణాన్ని వాటికి రెడీ చేసుకోవాలా, ఆ తర్వాత ఆ కృత్యాన్ని తరగతి గదిలో బోధించాలా, బోధించిన తర్వాత అనుకున్నది సాధించామా లేదా అని తెలియజేయడం కోసం కృత్య నిర్వహణ అయిన తర్వాత ఎవాల్యుయేషన్ చేస్తాం, చివరిగా ఏం చేస్తాము తదుపరి కార్యక్రమానికి చర్యలు తీసుకుంటాం. ఈ విధంగా మనం కృత్యాధార పద్ధతిలో ఏం చేయొచ్చు అంటే ఈ ఆరు పాయింట్లు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలా. ఎన్నో ఎందుకంటే మనకి ఇది ముఖ్యమైనటువంటి టాపిక్, చాలా సార్లు దీనిపైనే అడిగారు కాబట్టి మనం జాగ్రత్తగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కృత్యాధార పద్ధతిని ఏ ఏ పద్ధతుల్లో బోధించవచ్చు, అంటే కృత్యాధార పద్ధతిని బోధించాలంటే మనం ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాము. కృత్యాధార పద్ధతిలో భాగంగా మనం ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించంటే మొట్టమొదటిది భావనా చిత్రము. మనం ఎలా నిర్వహించవచ్చు భావనా చిత్రము, దీన్ని మైండ్ మ్యాపింగ్ అంటారండి. మైండ్ మ్యాపింగ్ అంటారండి. భావనా చిత్రాన్ని మైండ్ మ్యాపింగ్ అంటారు. అంటే ఒక అంశం పట్ల విద్యార్థికి అంతకు ముందే ఏమైనా జ్ఞానం తెలుసా, అంటే పూర్వజ్ఞాన పరిశీలన ఏమైనా ఉందా అని ఒక రకంగా అది మోటివేషన్ లాగా చెప్పుకోవచ్చు. అంటే ఒక అంశాన్ని బోధించే ముందు విద్యార్థి ఆ అంశానికి సంబంధించి ఇంతకు ముందే ఏమైనా అవగాహన ఉందా, అతనికి ఏమైనా తెలుసా అని తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏమంటారంటే భావనా చిత్రం. అంటే ఒక కాన్సెప్ట్ బోధించే ముందు అతనికి ఒక రకమైనటువంటి, ఇప్పుడు అమ్మ గురించి చెప్పబోతున్నాడు, ఇప్పుడు ఇక్కడ రాసాము ఇలా అమ్మ అని రాసినప్పుడు వారు ఇలా రాస్తాడు, ఈ అమ్మ చుట్టూ ఇలా చెల్లెలు, లేదా ఇటువైపు నాన్న, ఇటువైపు కుటుంబము, ఇలా ఈ అమ్మ అనగానే దానికి సంబంధించిన భావనలన్నీ కూడా, తన తల్లికి సంబంధించిన భావనలన్నీ కూడా గుర్తుకు రావడం మనం భావనా చిత్రం. ఒక పాఠాన్ని బోధించే ముందు ఇది భావనా చిత్రం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. రెండు నృత్యాభినయము, దీన్ని కొరియోగ్రఫీ అంటారండి. కొరియోగ్రఫీ అంటారు అంటే తాను చూసిన లేదా విన్న లేదా తాను అనుభూతి పొందిన వాటిని ఒక నృత్య రూపకంగా చూపించడం. ఒక నృత్య రూపకంగా చూపుడు ఈ భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఆ మొత్తం కూడా అభినయం అంతా కూడా ఇలా నీళ్లు పోసినట్టు, ఇలా తిన్నట్టు, చేతులు ఏం లేకుండానే తాము పొందినటువంటి అనుభవాలను ఏం చేస్తారంటే తమ యొక్క నృత్యం ద్వారా, కొరియోగ్రఫీ, డాన్స్ ద్వారా తెలియచేస్తారు. మనం ఇలా కూడా చేయవచ్చు. నెక్స్ట్ ఏక పాత్రాభినయము మోనోయాక్షన్. అంటే ఇక్కడ మోనోయాక్షన్ అంటే కాదు, ఏకపాత్రం అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి ఒక అతనే ఒక దుర్యోధనుడు గురించి మాట్లాడడం, ఎలా మాట్లాడతాడు, ఏమంటే మన గాంధీ భాషల భాగంగా చెప్పుకున్నాం, ఏమంటే మానవ జాతి నీచమ అంతా కూడా ఏకపాత్రాభినయం. ఒక్కొక్క విద్యార్థి చేత ఒక చిన్న నాటికలాగానో నాటకంలాగానో వాళ్ళ అభిప్రాయాల్ని ఒక నాటకంలాగా ఏకపాత్రాభినయము అభినయం చేస్తూ ఆ పాత్ర స్వభావాన్ని ఆ పిల్లల చేత కూడా మనము చెప్పించవచ్చు. నెక్స్ట్ చర్చలు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అంటే ఒక అంశాన్ని గురించి అభిప్రాయ వ్యక్తీకరణ చేయడం, స్వేచ్ఛగా అభిప్రాయ వ్యక్తీకరణ చేయడం, ఏదైనా ఒక అంశం గురించి అతను నిస్సంకోచంగా అభిప్రాయాన్ని చెప్పడమే చర్చ. నెక్స్ట్ ప్రాజెక్టు పనులు మన పాఠ్య పుస్తకంలో ప్రతి పాఠం చివర ప్రాజెక్టు ఉన్నాయి,
అంటే చేయడం ద్వారా అతను పొందినటువంటి అనుభవాలని వాటన్నిటిని కూడా ఒక సంకలనం చేస్తే దాన్ని ఒక సమస్య పరిష్కారంలో కావచ్చు లేదా ఒక సమస్యను ఎదుర్కోవడంలో కావచ్చు ఏదైనా ఒక చిన్న ప్రాజెక్టులను కేటాయించి వాళ్ళు పొందిన అనుభవాలని మనం ఇక్కడ రాయించవచ్చు. తర్వాత ఆరు సాహిత్య కార్యక్రమాలు. సాహిత్య కార్యక్రమాలు మనం సాహిత్యపరమైనటువంటి భాషా క్విజ్ భాషా పాఠాలు సాహిత్యపరమైనటువంటి కూడా పిల్లల చేత పాటలు పాటించడం గేయాలు పాటించడం పద్యాలు పాటించడం అంత్యాక్షరి నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కూడా మనం కృత్యాధార పద్ధతిలో మనము బోధించవచ్చు. నెక్స్ట్ చెట్టు చివరిది కేడబ్ల్యూఎల్ వ్యూహం. కేడబ్ల్యూఎల్ వ్యూహం చూడండి, వాట్ ఐ నో what I want know, what I learnt, K W L వ్యూహం. నాకేం తెలుసు, నాకేం తెలియాలి, నేనేం తెలుసుకున్నాను, కేడబ్ల్యూఎల్ వ్యూహం. అంటే నాకేం తెలుసు, నాకేం తెలియాలి, నేనేం తెలుసుకున్నాను. చూడండి, వాట్ ఐ నో, వాట్ ఐ వాంట్ టు నో, వాట్ ఐ లర్న్, నాకేం తెలుసు, నాకేం తెలియాలి, నేను ఏం తెలుసుకున్నాను. ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈ విషయంపై నాకేం తెలుసు, ఇప్పుడు నేనేం తెలుసుకోవాలి, నేనేం తెలుసుకున్నాను, నేనేం తెలుసుకున్నాను. ఫైనల్ గా చూడండి, వాట్ ఐ నో, వాట్ ఐ వాంట్ నో, వాట్ ఐ లర్న్, ఇలా ప్రతి అంశాన్ని లోతు దీన్ని కేడబ్ల్యూఎల్ వ్యూహము అంటారు. వాట్ ఐ నో, వాట్ ఐ వాంట్ నో, వాట్ ఐ లర్న్, నాకేం తెలుసు, నాకేం తెలియాలి, నేనేం తెలుసుకున్నాను. దీన్ని ఈ ఏడు కార్యక్రమాల ద్వారా మనము కృత్యాధార పద్ధతిలో చక్కగా బోధించవచ్చు. ఇది కృత్యాధార బోధనకు సంబంధించినటువంటి సమాచారము. తర్వాత ఆ విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక చిన్న కోడ్ ద్వారా చెప్తాను, మీరు ఆ కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు కృత్యాధార పద్ధతిలో భాగంగానే ఏది వ్యక్తిగత కృత్యం ఇవ్వాలా, ఏది పూర్తి తరగతి కృత్యం ఇవ్వాలా, ఏది జట్టు కృత్యం ఇవ్వాలా అని అడుగుతాడు. మన విద్యా ప్రమాణాలపై గుర్తుపెట్టుకుంటే చాలు. మనము భాషా సామర్థ్యాల అభివృద్ధిలో శ్రవణము భాషణము పఠనము లేఖనం వాటి గురించి తెలుసుకున్నాం. లక్ష్యాల స్పష్టీకరణలో కూడా తెలుసుకున్నాం. సృజనాత్మకత భాషాంతరీకరణ పదజాల అభివృద్ధి మనం ప్రత్యేకంగా ఇంకా నేర్చుకోవడం అవసరం లేదు. కాకపోతే ఏ కృత్యాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు, ఆ ఏడింటిని కూడా వరుసగా ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఒకటో తరగతికి రెండో తరగతికి ఉన్న విద్యా ప్రమాణాలు ఏంటి, మూడు నాలుగు ఐదు తరగతులకు ఉన్న విద్యా ప్రమాణాలు ఏంటి అనేటువంటివి మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఈ కృత్యాగార పద్ధతుల కారణంగా ఈ అభ్యసన విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు అనేటువంటివి ఒక చక్కటి కోడ్ ద్వారా రాస్తాను. మీరు కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు, విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు, విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు. మనకు ప్రధానంగా విద్యా ప్రమాణాలు ఏడు ఉన్నాయండి. ఒకటి వినడం ఆలోచించి మాట్లాడడం, వినడం ఆలోచించి మాట్లాడడం. రెండు చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం. ఈ రెండు కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ఒకటి వినడం, రెండోది చదవడం. మొట్టమొదటి వినడము, ఆలోచించి మాట్లాడడము. రెండోది చదవడము, అవగాహన చేసుకోవడము, దాని గురించి ప్రతిస్పందించడము. మరి మిగిలినంతా కూడా మీకు ఒక చిన్న కోడ్ చెప్తాను, దాని ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా రాసుకోండి, ఎస్పి ఎస్పిబి అని ఇలా పెట్టుకోండి. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు వెళ్ళి ఎస్పి బాలుతో మాట్లాడారు, లేదా ఎస్పి వెళ్ళి ఎస్పి బాలుతో మాట్లాడాడు, అలా గుడ్డి గుర్తు గుర్తు పెట్టుకోండి.
ఎస్పీ ఉంది, ఎవరితో మాట్లాడు? ఎస్పీ బాలుతో మాట్లాడు. ఎస్పీ ఎస్పీబి లేదా సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పీ బాలుతో వెళ్ళి మాట్లాడారు మాకు పాట పాడు అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎస్ అంటే స్వీయ రచన, ఇక్కడ పి అంటే పదజాలం, మళ్ళీ ఎస్ అంటే ఇక్కడ సృజనాత్మకత, ఇక్కడ పి అంటే ప్రశంస, బి అంటే భాషాంశాలు లేదా భాషను గురించి తెలుసుకుందాం అని ఉంటుంది. భాషను గురించి తెలుసుకుందాం. ఈ ఏడు విద్యా ప్రమాణాలను వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొట్టమొదటి రెండు సులభంగా గుర్తుపెట్టి వినడము, ఆలోచించి మాట్లాడము. అదేవిధంగా రెండవది చదవడము, అవగాహన చేసుకోవడము, ప్రతిస్పందించడము. మిగతా ఈ ఐదు కూడా ఎస్పీ ఎస్పీ బాలుతో మాట్లాడాడు. ఎస్ అంటే స్వీయ రచన, పి అంటే పదజాలం, మళ్ళీ ఎస్ అంటే సృజనాత్మకత, మళ్ళీ పి అంటే ప్రశంస, బి అంటే భాషాంశాలు. ఈ ఏడు కూడా మనకు పదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు. తర్వాత ఇక్కడ ఒకటో తరగతికి రెండో తరగతికి మాత్రం నాలుగో నాలుగు ఉంటాయండి. ఒకటో తరగతికి రెండో తరగతికి నాలుగో నాలుగు ఉంటాయి. అదేంటంటే అవి వినడము అంటే శ్రద్ధగా వినడము, స్వేచ్ఛగా మాట్లాడడము, చదవడము, అర్థం చేసుకొని ప్రతిస్పందించడము, ఒకటి రాయడము, సృజనాత్మకత. ఈ నాలుగు మాత్రమే ఉంటాయి. ఈ నాలుగు మాత్రమే ఈ సృజనాత్మకత, స్వీయ రచన, ఈ నాలుగు మాత్రం ఒకటి రెండు తరగతులకు ఉంటాయి. ఒకటి రెండు తరగతుల్లో ఉండేటువంటి విద్యా ప్రమాణాలు ఏంటంటే ఈ యొక్క వినడము అంటే స్వేచ్ఛగా వినడము, శ్రద్ధగా వినడము, స్వేచ్ఛగా మాట్లాడడము, రెండు చక్కగా వినడం, చదవడం. చదవడం అంటే చదవడం అంటే మనం ఏం చెప్పాము? దోషాలు లేకుండా చదవడం, గొనకుండా చదవడము అని చెప్పాము, తప్పులు లేకుండా చదవడము, ఆ చదివిన దాని గురించి అవగాహన చేసుకోవడము, ప్రతిస్పందించడము. ఆ తర్వాత రాయడము, స్వీయ రచన మనం ఏమంటాము? రాయడం అంటాం, రాయడము. నెక్స్ట్ సృజనాత్మకత. ఒకటి రెండో తరగతి అయితే ఈ నాలుగే ఉంటాయి. ఒకటి వినడము, మాట్లాడడం, రెండవది చదవడము, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం, మూడవది రాయడం, నాలుగు వచ్చి సృజనాత్మకత. ఈ నాలుగు మాత్రమే ఒకటి రెండు తరగతులకు ఉంటాయి. మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఇలా ఏడింటిలో చూపించారు. తొమ్మిది పది తరగతులకి ఈ ఏడింటిని కూడా మూడింటికి తగ్గించి చూపించడం జరిగింది. కాబట్టి హారవేసే దగ్గర ప్రకారం మినిమం లెవెల్స్ ఈ ఏడు సామర్థ్యాలను కూడా మనం తరగతి గది పదవ తరగతి పూర్తయ్యేటప్పటికి ఇవన్నీ సాధించాలని చెప్పాం. అలా వీటితో పాటు ఈ యొక్క ప్రతి పాఠం చివర ప్రాజెక్టు పనులు అని ఉంటాయండి. ప్రాజెక్టు పనులు అని ఉంటాయి అంటే ప్రధాన విద్యా ప్రమాణాలు లేదా భాషా సామర్థ్యాలు ఈ ఏడే. ఒకటో తరగతి రెండో తరగతి మాత్రమే నాలుగు వస్తాయి. వినడము, స్వేచ్ఛగా మాట్లాడము, చదవడము, అవగాహన చేసుకోవడము, రాయడము, సృజనాత్మకత అంతే. మిగిలిన మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడు ఉంటాయి. ఆ ఏడు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. వినడము, ఆలోచించి మాట్లాడము, చదవడము, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడము, ఎస్పీ ఎస్పీబి, ఎస్పీ వెళ్ళి ఎస్పీ బాలుతో మాట్లాడు, అలా గుర్తుపెట్టుకోండి. మరి ఈ కృత్యాధార పద్ధతిలో మనం బోధించేటప్పుడు ఈ ప్రమాణాలను ఎలా బోధించాలా? కృత్యాలు మూడు రకాలు చెప్పాం. వ్యక్తిగత కృత్యాలు, జట్టు కృత్యాలు, సామూహిక కృత్యాలు, పూర్తి తరగతి కృత్యాలు అని చెప్తాం. మరి ఒక్కొక్క విద్యా ప్రమాణాన్ని అభ్యాసాల కింద ఇవి చేయండి అని ఉంటాయి. ఇవి ప్రతి పాఠం అయిన వెంటనే ఇవి చేయండి, ఇవి చేయండి అనే శీర్షికతో ఈ యొక్క సాధించాల్సిన సామర్థ్యాలని అభ్యాసాల పేరుతో ఇచ్చారు. అభ్యాసాల పేరుతో ఇచ్చారు కాబట్టి వీటిని ఎలా నిర్వహించాలా అనేటువంటిది మనం తెలుసుకోవాలా. ఈ వినడం, ఆలోచించి మాట్లాడడం అనేటువంటిది పూర్తి తరగతి కృత్యం ఇవ్వాలండి. వినడము, ఆలోచించి మాట్లాడడం అనేది పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాడు అడుగుతాడు, వినడము మాట్లాడేటువంటి అభ్యాసము మీరు ఏ కృత్యాల ద్వారా నిర్వహిస్తారు అంటాడు. తర్వాత చదవడము, అవగాహన చేసుకోవడము, ప్రతిస్పందించడము ముందుగా పూర్తి తరగతిలో చేయించాలి, తర్వాత జట్టుగా చేయించాలి, చివరగా వ్యక్తిగతంగా చేయించాలి. మూడు రకాలుగాను మనం చేయించాలండి. చదవడము, అవగాహన చేసుకోవడము, ప్రతిస్పందించడం అనేటువంటిది ఏం చేయాలంటే ముందు పూర్తి తరగతి కృత్యాలుగా చేయించాలి.
తర్వాత జట్టు కృత్యంగా చేయించాలా, చివరగా ఏం చేయాలంటే వ్యక్తిగత కృత్యంగా చేయించాలి. నెక్స్ట్ స్వీయ రచన, స్వీయ రచన కూడా పూర్తి తరగతి కృత్యంగా చేయించాలి. స్వీయ రచన కూడా పూర్తి తరగతి కృత్యంగా చేయించాలి. అదేవిధంగా పదజాలం కూడా పూర్తి తరగతి కృత్యంగా చేయించాలి. ఇది కూడా పూర్తి తరగతి కృత్యంగానే మనం నిర్వహించాలి. ఆ తర్వాత సృజనాత్మకత, ముందు ఏం చేయాలంటే దీన్ని జట్టుగా నిర్వహించుకోవాలి లేదా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించి తర్వాత వ్యక్తిగతంగా రాయించాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ముందు పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించుకోండి, ఆ తర్వాత ఒక్కొక్కరి చేతే చేయించాలి. మొదట ఏమో పూర్తి తరగతి కృత్యంగా చేసుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలంటే వ్యక్తిగత కృత్యంగా దీన్ని నిర్వహించుకోవాలి. అదేవిధంగా ప్రశంస, ప్రశంస అనేటువంటిది దీన్ని ఇంటి పనిగా ఇవ్వాలి. ఇంటి పనిగా ఇస్తూ వ్యక్తిగతంగా చేయించాలి, ఇంటి పనిగా ఇస్తూ వ్యక్తిగత కృత్యంగా నిర్వహించాలి. భాషాంశాలు, భాషాంశాలు కూడా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి, భాషాంశాలను కూడా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. ప్రాజెక్టు పనులను మనం ఇంటి పనిగా ఇవ్వాలి, వ్యక్తిగతంగా ఇవ్వాలి. ప్రాజెక్టు పనులని మనం వ్యక్తిగతంగా నిర్వహించుకోవాలి. ఇలా అభ్యసన విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల్లో భాగంగా మనం ఒకేసారి విద్యా ప్రమాణాలు చెప్పుకున్నాము. ఒకటో తరగతికి రెండో తరగతికి నాలుగే వస్తాయి. వినడము, స్వేచ్ఛగా మాట్లాడడం, వ్యక్తీకరించడం, తప్పులు లేకుండా చదవడం, ప్రతిస్పందించడము, తర్వాత రాయడము, సృజనాత్మకత, ఈ నాలుగే వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే వినడం, మాట్లాడడం, చదవడము, రాయడము, సృజనాత్మకత. మిగిలిన మూడో తరగతి నుంచి పై తరగతుల వరకు అంతా కూడా ఈ ఏడు ఉంటాయి. ఈ మిగతా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఒక కోర్ ద్వారా తెలుసుకున్నాము. మరి ఒక్కొక్క కృత్యాన్ని ఏ రకం కృత్యాలుగా నిర్వహిస్తాము, ఒక్కొక్క సామర్థ్యాన్ని, మరి వినడము, ఆలోచించి మాట్లాడడం అనేటువంటిది పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించుకోవాలి. చదవడము, అవగాహన చేసుకోవడము, ప్రతిస్పందించడం కింద ఇచ్చినటువంటి కృత్యాన్ని మొదట పూర్తి తరగతి, తర్వాత జట్టులో నిర్వహించుకోవాలి, చివరగా వ్యక్తిగతంగా రాయించాలి. నెక్స్ట్ స్వీయ రచన పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. పదజాలము, ఇది కూడా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. సృజనాత్మకత పూర్తి తరగతి చేయొచ్చు, తర్వాత వ్యక్తిగతంగా కూడా రాయించాలా, పూర్తిగా చేస్తూ లేదా పూర్తి తరగతి పని వ్యక్తిగతంగా రాయించాలి. ప్రశంస, ప్రశంస ఇంటి పనిగా ఇవ్వాల, వ్యక్తిగతంగా రాయించాలి. భాషాంశాలు పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. తర్వాత ప్రాజెక్టు పనులు ఇంటి పనిగా ఇచ్చి వ్యక్తిగతంగా రాయించాలి. ఇంటి పనిగా ఇచ్చి ఈ విధంగా ఈ అభ్యసన సాధించాల్సిన సామర్థ్యాలు, అభ్యసన ప్రమాణాలు, వాటికి అభ్యసన సూచికలు, ఇవంతా కూడా ఇవి చేయండి అనే శీర్షికన వీటిని ప్రతి పాఠం చివర, ప్రతి పాఠం చివర వీటిని చేర్చడం జరిగింది. ఇవే ఆర్డర్లో ఉంటాయి, ప్రతి పాఠం చివర ఇవే ఆర్డర్లు ఉంటాయి. ప్రాజెక్టు పనుల తర్వాత నేను చేయగలనా అని ఉంటుంది. ఇంకా ఈ మధ్య మెటీరియల్ ఏం చేయాలంటే ప్రతి పాఠం చివర నేను చేయగలనా తర్వాత తెలుగు పాఠ్య పుస్తకంలో ఏముంటుంది అన్నాడు, నీతి వాక్యం ఉంటుంది. ప్రతి పాఠం అయిన వెంటనే నేనువి చేయగలనా అనే బాక్స్ కింద ఏముంటుందంటే ఒక లోకోక్తి కానీ నీతి వాక్యం కానీ ఉంటుంది. ఇది ఈ కృత్యాధార పద్ధతికి సంబంధించినటువంటి సమాచారము. ఈ భాషా వనరుల వినియోగము, భాషాభివృద్ధి కార్యక్రమాల్లో చివరగా భాషా వనరులు, అభ్యసన వనరులు, అంటే భాషాభివృద్ధి అభ్యసన వనరులు, అంటే భాషాభివృద్ధిని మనం అభ్యసన వనరులతో ఏ కార్యక్రమాల ద్వారా మనము భాషాభివృద్ధి చేస్తాము, ఆ వనరులు ఏంటి, అంటే భాషను అభివృద్ధి చేసేటువంటి వనరుల పైన ఒక 12 ఉన్నాయి, అడగడానికి అవకాశం ఉంది. గతంలో కూడా మనం చెప్పుకున్న వాటి కొన్ని రిపీటెడ్ గా వస్తాయి. పాఠ్య పుస్తకాలు, పరిశీలన గ్రంథాలు, గోడ పత్రికలు, బాల సాహిత్యము, ఇలాంటివి కొన్ని పాఠశాల గ్రంథాలయాలు, నిఘంటువులు, ఇవంతా కొన్ని రిపీటెడ్ గా వస్తాయి. ఒక 2-3 మాత్రం కొత్త వస్తాయి. అన్ని ఒకసారి నేను బోర్డు పైన రాస్తాను, 12 రాస్తాను. ఎక్కడ ముఖ్యమైనది, ఎందుకంటే ఆ 12లో సగం ఇంతకుముందే మనం గతం పాఠంలో చెప్పుకునేసాం. ఆ భాషాభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి కాబట్టి ఈ గోడ పత్రిక ఇవంతా కూడా, వాటి గురించి మళ్ళీ మనం చెప్పనవసరం లేదు, కాలహరణం అవుతుంది కాబట్టి. ఇది చాలా ముఖ్యమైనటువంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చదువుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా, ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలా. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారము. ఈ భాషా విద్యా ప్రణాళికలు, భాషా వనరుల భాగం, చివరగా అభ్యసన వనరులు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం మొట్టమొదటిది అభ్యాస పుస్తకాలు, వర్క్ బుక్స్.
అంటే విద్యార్థుల్లో అభ్యసన పునర్బలనానికి స్వయం అధ్యయనానికి స్వీయ అధ్యయనానికి తన యొక్క ప్రతిభను తానే పరీక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఈ యొక్క వర్క్ బుక్స్. ఈ ఎక్కువగా ఆంగ్ల భాషలో ఉంటాయి. దీని ద్వారా కూడా మనము యొక్క మనం ఆ భాషను పెంపొందించవచ్చు. రెండు, పరామర్శ గ్రంథాలు, రెఫరెన్స్ బుక్స్. మనం చాలా ఇదంతా కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం టీఎల్ఎం చెప్పేటప్పుడు. ఒకసారి ఎగ్జామ్ ఏం ఇచ్చారంటే విద్యార్థి కల్పతరువు అని ఇచ్చాడండి. విద్యార్థి కల్పతరువు, పూర్వగాథాలహరి, పూర్వగాథాలహరి. అదేవిధంగా పెద్ద బాల శిక్ష, పెద్దబాల శిక్ష. అదేవిధంగా సచిత్ర విజ్ఞాన సర్వస్వం, సచిత్ర విజ్ఞాన సర్వస్వం. ఒకసారి ఏం ఇచ్చారంటే ఈ విద్యార్థి కల్పతరం అనేటువంటిది ఏ రకమైన పుస్తకం అని ఇచ్చారు. ఆప్షన్స్ లో అభ్యాస పుస్తకము, నిఘంటువు, పాఠ్య పుస్తకము, పరామర్శ గ్రంథము ఇలా ఇచ్చారు. అంటే ఇవంతా కూడా పరామర్శ గ్రంథాలు. అంటే మన అధ్యయనం ముందు కొనసాగడం, ఏదైనా అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, అనుమానాలు నివృత్తి చేసుకొని అభ్యాసం ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చింది అక్కడికి ఆపేస్తాం. ఎందుకంటే ఆ పాఠం అర్థం కాదు, మధ్యలో కథ వచ్చింది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క అకారాదిక్రమంలో కథలు ఉండేటువంటి పుస్తకం పూర్వగాథాలహరి. ఏ అక్షరానికైనా కథ ఉంటుంది. అంటే పురాణము, ఇతిహాసం అప్పటి నుంచి ఆధునిక కాలం వరకు ప్రతి ఒక్కరి పేరుతో కథ ఉండేటువంటి పుస్తకము ఈ పూర్వగాథాలహరి. మీకు మధ్యలో ఒక పేరు కంసలోనే వచ్చింది, అప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలంటే మీరు వేరే వాళ్ళు ఎవరిని వెతకాల్సిన పని లేదు. ఆ పూర్వగాథాలహరిని వెతికితే, క అనే అక్షరం దగ్గర వెతికితే మనకు సులభంగా ఆయన కథ, ఆయన చరిత్ర అన్ని కూడా. ఇప్పుడు సప్తఋషులు కావాలా, సప్తఋషులు కావాలంటే కూడా పూర్వగాథాలహరిలో లభిస్తుంది. అదేవిధంగా నానార్థాలు, పర్యాయ పదాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే విద్యార్థి కల్పతరువు గదువులు పరిశీలన, ముసుమూరి వెంకట శాస్త్రి గారు రాస్తారు. ఇంత చాలా పెద్ద పుస్తకం. నెక్స్ట్ పెదబాల శిక్ష. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో ఒక ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటే అదే సచిత్ర విజ్ఞాన సర్వస్వం. ప్రపంచ జ్ఞానం అంతా కూడా పెద్దబాల శిక్షలో ఉంటుంది. పూర్వకాలం అంటే మనం స్వాతంత్రం సిద్ధించిన మొదట్లో పెద్దబాల శిక్ష చదివితే చాలు, చదివేసి ఉంటే చాలు, వాళ్ళకి ఉద్యోగాలు చేసేవాళ్ళు. అంటే అంతటి ముఖ్య పెద్దబాల శిక్షలో ప్రపంచమంతా పెద్దబాల శిక్షలో ఉంటుంది. మీకు ఏం కావాలన్నా సరే, ఆరోగ్యమా, ఏ శాస్త్రమైనా సరే, సంఖ్యాశాస్త్రమా, అదేవిధంగా వాస్తవ సంస్కృతి శాస్త్రం ఏం కావాలన్నా మన పెద్దబాల శిక్షలు లభిస్తుంది. ఆ పుస్తకాలన్నీ కూడా పరామర్శ గ్రంథాలు. నెక్స్ట్ బాల సాహిత్యం గురించి చెప్పా, వానచినుకులు, కథావాచకాలు. నిఘంటువులు అంటే మనకి ఏదైనా పదాలకు అర్థాలు తెలియనప్పుడు ఉపాధ్యాయుడికి, విద్యార్థులకి కొత్త పదాలకు అర్థం తెలుసుకోవాలన్నా, ఏదైనా మన అభ్యాసం కొనసాగించిన వచ్చిన అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే నిఘంటువును చూసి మనము ఆ పదాలకు అర్థం తెలుసుకోవచ్చు. పాఠ్య పుస్తకాలు ఇప్పుడే చెప్పాం, భాషా బోధన. ఇప్పుడు చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతర బోధించే వాళ్ళు, భాషేతర విషయాలు బోధించే వాళ్ళు పాఠ్య పుస్తకం తీసుకెళ్ళకూడదు. కానీ తెలుగు భాషను అంటే భాషలు బోధించే ఉపాధ్యాయులు ఏ భాష అయినా సరే తప్పనిసరిగా పాఠ్య పుస్తకం లేకుండా తరగతి గదిలోకి అడుగు పెట్టకూడదు. కానీ భాషోపాధ్యాయుడు పాఠ్య పుస్తకంలో చూసే చెప్పాలి. కానీ భాషేతర నుంచి బోధించే వాళ్ళకు పాఠ్య పుస్తకం తీసుకునే అవసరం లేదు. కాబట్టి పాఠ్య పుస్తకం అనేది కూడా ఈ భాషాభివృద్ధి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనటువంటి వనరు. తర్వాత గోడపత్రిక, ఇప్పటికే 2-3 సార్లు చెప్పాం దేని గురించి కూడా. అదేవిధంగా వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, ఇవి అదనపు సమాచారాన్ని ఇస్తాయి. పాఠశాల పత్రిక, ఇది చాలా ముఖ్యం. ఏమని చేయాలంటే ఒకసారి పాఠశాలలో విద్యార్థులను రచయితలుగా, కవులుగా తయారు చేసేటువంటి కార్యక్రమము అన్నాడు. విద్యార్థులు తమలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తులను వెలికి తీసి కొత్త కొత్త రచన చేయడానికి, కవితలు రాయడానికి అవకాశం కల్పించేటువంటిది పాఠశాల పత్రిక అనే దాని పేరుతో ఒకటి మనం నిర్వహించుకోవాలి. దీనిలో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు భవిష్యత్తులో కవులుగా, రచయితలుగా రాణించడానికి ఉపయోగపడేటువంటి అభ్యసన వనరులను అడుగుతాడు వాడు. ఎలా అడుగుతాడు, ఇప్పుడు పిల్లలు స్వీయ అధ్యయనానికి అభ్యాస పుస్తకాలు, అనుమానాలు తెలుసుకోవడానికి లేదా అభ్యసనం కొనసాగించడానికి, పూర్వం తెలుసుకోవడానికి పరామర్శ గ్రంథాలు. కాబట్టి పాఠశాల పత్రిక అనేటువంటిది భవిష్యత్తులో విద్యార్థి
ఒక రచయితగా కవులుగా తయారు కావడానికి ఉపయోగపడేటువంటి అభ్యసన వనరు ఈ యొక్క పాఠశాల పత్రిక. నెక్స్ట్ గ్రంథాలయాలు, దీన్ని ఆంగ్లం లైబ్రరీ అంటారు. ఇది లిబర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందండి. లైబ్రరీ అనేటువంటిది లిబర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ లిబర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే పుస్తకము అని అర్థం. అందుకే పుస్తకాలు ఉండేటువంటి చోటుని మనం ఏమంటామంటే గ్రంథాలయము అంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గ్రంథాలయ పుస్తకాలు చదివించడం ద్వారా పఠనోత్సవాలు జరిపించవచ్చు. అంటే గ్రంథాలయ పుస్తకాల ద్వారా మనము ఆ యొక్క భాషాభివృద్ధిని చేసుకోవచ్చు. భాషా మేళాలు, భాష పేరుతో తెలుగు భాషా దినోత్సవము, మన ఎట్లా ఫుడ్ మేళా ఎలా ఎలా పెడతామో అలానే భాషాపరమైన సాహిత్య కార్యక్రమాలంతా కూడా మనము భాషా మేళాలుగా నిర్వహించవచ్చు. తర్వాత పుస్తక సమీక్ష, మీకు ఈనాడు ఆదివారం పుస్తకంలో వెనకాల పుస్తక సమీక్షలు అని వస్తుంది. మనము అన్ని గ్రంథాలు చదవాలంటే కుదరదు. ఆ పుస్తక సమీక్షలు కానీ చదివాము అంటే ఆ పుస్తకం లోపల ఏముంది, దాని గురించి రచయిత ఏమనుకుంటున్నాడు, దానిపైన అభిప్రాయాలు కొంతమంది రాసుంటారు. అంటే విద్యార్థి ఒక పుస్తకాన్ని చదివి దాని గురించి అభిప్రాయం కానీ రాశాడు అంటే దాన్ని పుస్తక సమీక్ష అంటాడు. ఆ పుస్తకం పైన తన అభిప్రాయము, అది వ్యతిరేకం కావచ్చు, అనుకూలం కావచ్చు, ఆ పుస్తకంలో ఉన్నటువంటి లోటుపాట్లు లేదా ఆ పుస్తకాన్ని సమర్థిస్తూ లేదా వ్యతిరేకిస్తూ సమీక్షలు రాయడమే పుస్తక సమీక్ష. ఒక విద్యార్థి తనకున్న జ్ఞానంతో, తనకున్నటువంటి జ్ఞానంతో ఆ పుస్తకం గురించి వర్ణించడాన్ని పుస్తక సమీక్ష అంటాం. మనం గ్రంథం అంతా చదవని అవసరం లేదు, ఈ పుస్తక సమీక్ష చదివితే దానికి ముఖ్యమైన కథ ఏముందో తెలిసిపోతుంది. మీరు ఈనాడులో ఆదివారం వచ్చేటువంటి పుస్తకంలో చివరగా అంటే వెతికారంటే చివరి పేజీకి ముందు పేజీలో పుస్తక సమీక్షలు అని ఉంటుంది. అంటే మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త కొత్త రచయితల పుస్తకాలు, ఆ పుస్తకాల్లో భాష ఎలా ఉంది, వాడుక భాష ఉందా, దాని ఏ కథ ఉంది, అవి ఏ నేపథ్యంతో రాశారు, ఏ ఇతరులతో రాశారు, అవన్నీ కూడా చదివిన వాళ్ళు రాసుంటారు. ఆ విధంగా విద్యార్థి తాను చదివిన పుస్తకం గురించి తనకున్నటువంటి జ్ఞానంతో విమర్శిస్తూ రాస్తారు, దాన్ని పుస్తక సమీక్ష అంటారు. ఆ తర్వాత చిట్ట చివరిది పాఠశాల సంచిక. పాఠశాల సంచిక, మనం పాఠశాలలో పాఠశాల పెట్టి ఏం చేయొచ్చు అంటే పిల్లలు రాసిన వాటినంతా కూడా ఒక సంకలనం చేసి పిల్లలు రాసిన కవితలు ఈ యొక్క పాఠశాల పత్రికలో భాగంగా, ఈ గోడ పత్రికలో భాగంగా ఇవి రాసిన వాటిని అంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వార్షికోత్సవ సంచిక, ఒక ఇయర్ బుక్, ఒక హ్యాండ్ బుక్ లాంటిది. అంటే ఆ పాఠశాల సంచిక పేరుతో ఒక వార్షికోత్సవ సంచిక పేరుతో కూడా పిల్లలు వేసిన బొమ్మలు, పిల్లలు ఆ పాఠశాలలో జరిగిన రకరకాల కార్యక్రమాలు వాటికి సంబంధించిన ఫోటోలు, విద్యార్థులు తాము చూపించినటువంటి ప్రతిభ నాటకాలు ఉన్నటువంటి ఫోటోలు, కవితలు, వాటిని అన్నింటి కూడా మనం ఒక వార్షికోత్సవ సంచిక పేరుతో కూడా మనము ప్రచురించవచ్చు. ఇది భాషా వనరులు వినియోగము, భాషాభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి ఒక పెద్ద చాప్టరు. దీనిలో మనకు మూడు చాప్టర్లను నిక్షిప్తం చేశారు. మొట్టమొదటి భాషా వనరులు వినియోగం. ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనము, పాఠ్యపుస్తకాలు, పాఠ్యపుస్తకాల నిర్మాణ సూత్రాలు, పాఠ్యపుస్తకాల లక్షణాల తర్వాత కృత్యాధార పద్ధతి ఎలా బోధించాలా, కృత్యాధార పద్ధతి బోధనా క్రమము, కృత్యాధార పద్ధతిలో నిర్వహించే పద్ధతులు, తర్వాత అభ్యసన సూచికలు, వనరులు, ఆ తర్వాత భాషాభివృద్ధికి భాషా విద్యా ప్రణాళికలో ఉండేటువంటి అభ్యసన వనరులు. మనం లక్ష్యాలు స్పష్టీకరణ గురించి చెప్పేటప్పుడు చెప్పాం, విద్యా ప్రణాళిక అనేటువంటి కరికులం అంటారు, కరీర్, కరీరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ విద్యా ప్రణాళిక అంటే ఏ కోర్స్ టు రన్, అంటే లక్ష్యం కోసం పరిగెత్తుట. మన గమ్యాల్లో చెప్పాం, గమ్యాలు దేనికి ఉపయోగపడతాయని చెప్పాము, విద్యా ప్రణాళికను రచించుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పాం. కాబట్టి ఇక్కడ అది భాషా వనరులు. ఆ తర్వాత టిఎల్ఎం, బోధనోపకరణాలు. ఈ బోధనోపకరణాల దగ్గర మనము శ్రవ్య బోధనోపకరణాలు, దృశ్య బోధనోపకరణాలు, దృశ్య శ్రవణము, ప్రత్యేక విద్యార్థులు, అవి నేర్చుకున్నాం అక్కడ ఒక చాప్టర్ సబ్ టాపిక్. చివరగా రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు, క్లిప్పు, క్లాపు, ఎస్ఎల్ఎం కార్సు, అదేవిధంగా బాల సాహిత్యము, బాల సాహిత్యంతో పాటు చివరగా ఈ ఎల్ఈపి ప్రోగ్రామ్, ఎల్ఈపి అనే ప్రోగ్రామ్ కూడా ప్రవేశపెట్టారు. లాంగ్వేజ్ ఎన్
ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్, అభ్యసనాభివృద్ధి కార్యక్రమం, ఎల్ఈపి అనేటువంటి ప్రోగ్రాము, వీటన్నింటినీ కూడా మనం అక్కడ నేర్చుకుంటాము. చివరగా వినూత్న కార్యక్రమాలు, ఇవి ఈ పాఠంలో భాగంగా మనము నేర్చుకున్నది. ఇంతటితో ఈ చాప్టర్ అయిపోయింది. మనం ఇక్కడ కోడ్ ఒకటి చెప్పాము, కోడ్ వచ్చింది కాబట్టి నేను ఒక కోడ్ చెప్తాను, మీరందరూ కూడా జాగ్రత్తగా ఒక గుర్తు పెట్టుకోండి. మీరు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా అభ్యర్థులు అష్టదిగ్గజాల పేర్లు చెప్పండి అనగానే నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇలా అంటున్నారు. అంటే బా డిగ్రీ స్థాయి వ్యక్తులు అడిగినా కూడా బాబా నువ్వు అష్టదిగ్గజాల పేర్లు వరుసగా చెప్పరా అంటే వాడు నన్నయ్య, తిక్కన, ఎర్రన సంబంధం లేని వాళ్ళంతా చెప్తున్నాడు, శ్రీనాథుడు, పోతన అంటున్నాడు. కాబట్టి మీరు అభ్యర్థులు ప్రతిసారి కూడా ఈ నేను ఈ కోడ్ చెప్పినప్పుడు అందరూ నవ్వారు, మొదటి టెట్లో ఇచ్చారు ఈ కోడ్ పైన. ప్రతిసారి అష్టదిగ్గజాల పైన మనం తెలుగు కవుల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి తెలుగు కవుల్లో భాగంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా అష్టదిగ్గజాల పైన ఒక ప్రశ్న అనేది ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ అష్టదిగ్గజాలను మనము సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలా, నేను గ్రాంధిక భాషలో భాగంగా ఒక సంభాషణ చెప్పాను. ఏమి సంభాషణ? ఎన్టీఆర్ డైలాగ్ చెప్పాను. ఇలా రాసుకోండి, ఎన్టీఆర్ అని రాసుకోండి, నందమూరి తారక రామారావు అని రాసుకోండి. ఎన్టీఆర్ డైలాగు చెప్పడంతో పాటు ఇంకా ఏం చేస్తాడు బాగా? డాన్స్ చేస్తాడు. డాన్స్ దేంతో చేస్తాడు? పాదాలతో చేస్తాడు. డాన్స్ దేంతో చేస్తారండి? పాదాలతో. మనం డీటెయిల్ లో చూస్తూ ఉంటారు కదా, పాదాలు వెనక్కి ముందుకు తిప్పుతూ ఉంటారు కదా. కాబట్టి డాన్స్ అనేటువంటి వాటికి ఆధారం పాదాలు కాబట్టి ఈ ఎన్టీఆర్ డాన్స్ చాలా బాగా వేస్తాడు. మరి ఎన్టీఆర్ డాన్స్ పాదాలతో వేస్తారు కాబట్టి ఇట్లా రాసుకోండి, ఎన్టీఆర్ పాదం. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు డాన్స్ బాగా వేస్తాడు, పాదాలతో వేస్తారు కాబట్టి ఈ ఎన్టీఆర్ పాదం, ఎన్టీఆర్ పిఏడిఏఎం, ఇది రాసుకున్నారంటే మీరు జీవితంలో మర్చిపోరు అష్టదిగ్గజాన్ని. మరి ఇక్కడ చూడండి, ఎన్ అంటే నంది తిమ్మన, ఎన్ అంటే నంది తిమ్మన, టి అంటే తెనాలి రామకృష్ణుడు, తెనాలి రామకృష్ణుడు, ఆర్ అంటే రామరాజ భూషణుడు, ఆరంటే రామరాజ భూషణుడు, పి అంటే పింగళి సూరన, పి అంటే పింగళి సూరన, ఏ అంటే అల్లసాని పెద్దన, ఏ అంటే అల్లసాని పెద్దన, డి అంటే దూర్జటి, మళ్ళీ ఏ అంటే అయ్యలరాజు రామభద్రుడు, అయ్యలరాజు రామభద్రుడు, ఎమ్మంటే మాదయ్య గారి మల్లన, ఎమ్మంటే మాదయ్య గారి మల్లన. కాబట్టి అభ్యర్థులు ఇంకోసారి ఎప్పుడైనా అడిగితే మీరు జీవితంలో తప్పు చెప్పకూడదు, ఈ కోటి గుర్తుపెట్టుకోండి. అష్టదిగ్గజాలు అంటే శ్రీకృష్ణ, వీళ్ళందరూ కూడా 16వ శతాబ్దానికి చెందిన కవులు. ఈ కాలంలో రాసిన రచనలంతా కూడా మనం ప్రబంధ రచనలు అంటాం, ప్రబంధాలు అంటాం. ఈ స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు కన్నడికుడు అయినా కూడా ఏమన్నాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అన్ని భాషల్లోకి తెలుగు భాష చాలా గొప్పది అని చెప్పాడు. అంటే తెలుగు ఏదైన దేశంబు తెలుగు, నేను తెలుగు ఏను తెలుగు వల్ల కొండ తెలుగు కండ, ఎల్ల నుపుల గుల నిరగలే పాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆముక్త మాల్యద పీఠికలో రాశాడు. మరి ఇతనికంటే ముందు క్రీడాభిరామంలో శ్రీనాథుడు ఏమన్నాడు, జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద, మెచ్చురాడు బిడ్డ వేలుగాది అని చెప్పారు. వీరంతా కూడా చాలా గొప్పగా చెప్పారు తెలుగు భాష గురించి. అన్నాడు జేబిఎస్ హల్డేన్ అనేటువంటి అతను మన తెలుగు భాష గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఏం చెప్పాడంటే భారతదేశంలో అధికార భాషగా పెట్టాలి అంటే అది ఒక తెలుగుకే అన్ని అర్హతలు ఉన్నాయి, విజ్ఞాన సాంకేతిక పదాలకు అది ఒక పుట్టినిల్లు అవుతుంది అని చెప్పాడండి. విజ్ఞాన సాంకేతిక పదాలకు పుట్టినిల్లు ఒక తెలుగు అవుతుందని జేబిఎస్ హల్డేన్ అనేటువంటి పండితుడు అన్నాడు. అంటే ఆ రోజు మనకు భారతదేశంలో ఏది అధికార భాషగా పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు తెలుగు పెట్టాలని నేను కూడా సలహా ఇచ్చాడు. అది ఒక విజ్ఞాన సాంకేతిక పదజాలానికి ఒక పుట్టినిల్లు అవుతుందని జేబిఎస్ హల్డేన్ చెప్పాడు. కాబట్టి మీరు అష్టదిగ్గజాన్ని ఒక చక్కటి కోడ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఆయన బోన విజయం అనేటువంటి సభా కార్యక్రమాలు, విద్యా వినోదాలు నిర్వహించడానికి బోన విజయం అని పేరు. బోన విజయంలో ఈ అష్టదిగ్గజాలు ఉంటారు, ఆ రచన గురించి కంటెంట్ మాస్టర్ చెప్తారు. ఇది ఈ చాప్టర్కి సంబంధించినటువంటి సమాచారము.